హలో మై డియర్ లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బానుశ్రీనివాస్. ఈ రోజు అయితే అమ్మ వాళ్ళింటి దగ్గర పొంగళ్ళు జరుగుతున్నాయి, సో ఆ కార్యక్రమాన్ని మొత్తం బ్లాగ్ అయితే తీసాను, మరి స్కిప్ చేయకుండా చూసేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా జరుగుతున్నాయో పొంగల్ ప్రోగ్రామ్. అయితే ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్యాక్ సైడ్ అన్నమాట. సో వినాయకుని ఎక్కడైతే పెడతారో అక్కడ ప్రతి దగ్గర కూడా మనకి అమ్మవారి విగ్రహం కూడా పెడుతున్నారు. సో మీకు కూడా అదే ఫీల్ అనిపించిందా? ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. మా ఇంటి దగ్గరలోనే దగ్గర దగ్గరగా ఒక 4 విగ్రహాలు అయితే ఉన్నాయి, చాలా దగ్గర దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ లోనే. పొంగళ్ళు ఊరేగింపు అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. చూడండి డెకరేషన్ ఎంత చక్కగా ఎంత బాగా చేశారు కదా. వీళ్ళందరూ కమిటీ కుర్రోళ్ళు అనమాట. సో వీళ్ళందరూ మంచిగా డ్రెస్ కోడ్ కూడా పెట్టుకున్నారు. చూడండి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క డ్రెస్ కోడ్ మారుతూ ఉంటది. డ్రెస్ కోడ్ గురించి అంతలా ఆలోచించి చక్కగా డిజైన్ చేసుకొని మరీ ప్లాన్ చేసుకున్నారంటే ఇంకా సెలబ్రేషన్స్ ఏ లెవెల్లో జరిగి ఉంటాయో జరుగుతూ ఉన్నాయో మీరు గెస్ చేయగలరు. సో చాలా అంటే చాలా బాగా చేస్తారు, బట్ కాకపోతే నాకి క్యాప్చర్ చేయటం కుదరలేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్లయితే చేసేదాన్ని, బట్ కానీ అక్కడే 9 డేస్ ఉండటం మనకు అవ్వదు కదా మ్యారేజ్ అయిన తర్వాత. సో అందుకనే నేను తీయలేకపోయాను. వీడియోకి చక్కగా మంచి మంచి మ్యూజిక్స్ యాడ్ చేయొచ్చు, డివోషనల్ మ్యూజిక్స్, బట్ కానీ కుదరలేదు. ఎందుకంటే ఆ మ్యూజిక్ యాడ్ చేశాను అంటే కాపీరైట్ ఇష్యూ వచ్చేస్తుంది, వీడియో కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే నేను రాగా అయితే వీడియో అప్లోడ్ చేసేసాను.
పొంగల్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చీరల వేలం పాట. సో ఒక రౌండ్ అందరికి మజ్జిగ ఇచ్చేసారు, చల్ల చల్లగా కూల్ చేసి ఇంకా చక్కగా వేలం పాట అయితే స్టార్ట్ చేశారు అనమాట. సో మనకి అమ్మవారికి కట్టిన చీరలు ఉంటాయి కదా, ఆ చీరలు అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేలం పాట అయితే వేస్తారు. ఇంకెవరికి కావాలనుకుంటే వాళ్ళు పాడుకోవటం అనమాట. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఈవినింగ్ టైం జరిగేది, నైట్ టైం ఊరేగింపు ఉండేది, బట్ కానీ ఈసారి మార్నింగ్ టైం అంటున్నారు. సో ఇది అయిపోగానే వెంటనే ఊరేగింపు అని అంటున్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి ఫైనల్ గాని. వీడియోకి మ్యూజిక్ యాడ్ చేయడం కుదరట్లేదు, కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి చెప్పాను కదా. సో మరి దానికి ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్ లో నాకు సొల్యూషన్ చెప్పండి. మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు నా ఓల్డ్ వీడియోస్ ని కూడా చూసేయండి. మరి నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వి సపోర్ట్ చేసేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్ కి, నా వీడియో చూసిన నా వ్యూవర్స్ అందరికి కూడా హార్ట్ ఫుల్ గా చాలా థ్యాంక్స్ అండి. లవ్ యూ ఆల్, బాయ్.